हाय फ्रेंड्स नमस्ते नेन इंदिरा ईरोजु मीकु ओका मंची रेसिपी चूपियालनुकुंटुन्नानु आ रेसिपी एंटी अंटे पन्नीर बुज्जी चूडंडी इदी पन्नीर नेनु 150 ग्रामला पन्नीर तीसुकुन्ना तीसुकोनी इगो दीनितो तुरुमुकोवाली मनं कोब्बरा तुरुमेदि उंटदि कदा दांतो तुरुमुकोवाली ई पन्नीर बुज्जी की कावाल्सिनवि एंटो इप्पुडु चूद्दामु ఒక ఉల్లిపాయ కరివేపాకు ఒక 5-6 పచ్చిమిర్చి మన కారానికి సరిపోని వేసుకోవాలి 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే 4 అల్లం ముక్కలు ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ జీరా పౌడర్ 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ ఉప్పు సరిపోయినంత ఆయిల్ సరిపోయినంత ఇప్పుడు ఈ పన్నీర్ బుజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు గ్రైండ్ చేసుకోవాలండి ముందు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అందులో కొంచెం salt వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ పేస్ట్ ఇట్లా గరుకుగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి పొయ్యి మీద తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈజీ అండి ఈ కర్రీ మన చపాతీల్లోకి చాలా బాగుంటుంది సాయంత్రం పూట కర్రీ లేనప్పుడు ఇట్లా 10 నిమిషాలలో తయారైపోతుంది ఈ పన్నీర్ బుజ్జి మనకు పన్నీర్ ఉందనుకోండి 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది ఉల్లిపాయ అనేది ఎక్కువ ఏం మగ్గొద్దు ఒక హాఫ్ మగ్గితే చాలు తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి మూడు కలుపుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు నాన్ వెజ్ తినని వాళ్ళు ఇట్లా పన్నీర్ బుజ్జి చేసి పెట్టిరనుకో వాళ్ళకు మంచి బలంగా ఉంటుంది మంచి ఎనర్జీ ఫుడ్ అండి ఇది ఇట్లా 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఇంకోసేపు మగ్గనిద్దాం ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ వేసుకుందామండి పన్నీర్ వేసుకొని కలుపుకోవాలి చిన్న మంట మీద కలుపుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి మొత్తము ఎక్కువ పన్నీర్ అనేది ఉడకనియదు ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి అంతే మనం కారము అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మగ్గించుకున్నాం కదా ఆ తర్వాత పన్నీర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఇట్లా కలుపుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పౌడర్ జీరా పౌడర్ అలాగే మిరియాల పౌడర్ వేసుకుందాం 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నా అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మళ్ళీ అన్ని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు సన్న మంట మీద కలుపుకోవాలండి ఎక్కువ దీన్ని ఉడకనివ్వద్దు పన్నీర్ టేస్ట్ అనేది పోతుంది సన్న మంట మీద కొద్దిసేపు మగ్గనిచేయాలి మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది ఇక దించేసుకుందాం చూడండి మన పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చేసుకున్నామో చూసిరు కదా పన్నీర్ ఉంటే చాలు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఇట్లా ఈజీగా టేస్టీగా
మంచి ఎనర్జీ వచ్చే కర్రీ అండి ఈ పన్నీర్ బుజ్జి. మీరు ఇట ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.